నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ కోడెల శివప్రసాదరావు 75వ జయంతి ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కోడెల డాక్టర్గా సేవలు అందిస్తూ రాజకీయాల్లో కూడా అంచలంచలుగా ఎదిగి శాసనసభ స్పీకర్గా పనిచేసిన ఘనత ఆయనదని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కారంపూడి మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి 75 సంవత్సరాల క్రితం మరి చిన్నతనంలో తల్లి దూరం అయినప్పటికీ అద్భుతమైన దీక్షతో చదువుకొని ఎంఎస్ డాక్టర్గా ఎదిగి ప్రజాసేవ చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రజా వైద్యశాలని నడిపి మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల ద్వారా కూడా ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి వరుస విజయాలతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి ఒక పల్నాటి పులిగా ప్రజల మన్ననలు పొంది ఆ తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మా తొలి అసెంబ్లీ స్పీకర్గా అవి ఎంతో బాధ్యతాయుతంగా ఆ పదవికి వన్న తెచ్చిన నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏదోడు వాదాడుగా ఉంటూ అనేక సలహాలు సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడిపిన గొప్ప నాయకుడు కోడెల శివప్రసాదరావు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పోరాట స్ఫూర్తి. ఎప్పుడూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం ముందుకు పోరాటం నడిపిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. అలాంటి వారు వైసీపీ దుర్మార్గాలకు దౌర్జన్యాలకు అనేక రకమైన ఇబ్బంది పెట్టినప్పుడు ఎంతో మార్పు